బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖకు షాక్ ఇచ్చింది కోర్ట్ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు మంత్రి కొండా సురేఖపై సీరియస్ అయింది ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది ఓ బాధితగల మహిళా మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటూ మండిపడింది ఇంకెప్పుడు కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశించింది అంతేకాదు మీడియా సోషల్ మీడియా వెబ్‌సైట్లు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు యూట్యూబ్ ఫేస్‌బుక్ గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది నిజానికి గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది అయినప్పటికీ మంత్రి కొండా సురేఖలో ఎలాంటి మార్పు రాలేదు తన వ్యక్తిత్వ హరణం చేసే విధంగా చేసే ఏ ఆరోపణలు సహించేది లేదని ఇప్పటికే కేటీఆర్ అనేక సార్లు చెప్పారు చెప్పినట్టుగానే కోర్టుకి వెళ్లి ఇప్పుడు న్యాయం తన వైపే ఉందని ప్రూవ్ చేసుకున్నారు మంత్రి కొండా సురేఖకు కోర్టు షాక్ ఇచ్చింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు yes ప్రసన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కేటీఆర్ దాఖలు చేసినటువంటి 100 కోట్ల పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు కొండా సురేఖకు మొట్టికాయలు వేసిందని చెప్పవచ్చు ఇంకా కేటీఆర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ గూగుల్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని చెప్పేసి సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది పరువు నష్టం కేసులో కేటీఆర్ పై ఇంత సీరియస్ కావడం అంటే కేటీఆర్ చేసినటువంటి అంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన తొలిసారిగా కోర్టు ఇంత సీరియస్ కావడం ఇదే తొలిసారి అని కూడా చెప్పవచ్చు దాదాపుగా 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండా సురేఖ పైన ఎందుకంటే ఆమెలో గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ అందులో పరువు నష్టం దావా వేసినటువంటి దాంట్లో లేఖలో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి ఒక బాధిత గల మహిళా మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు ఇక హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ గా పరిగణించింది ఈ అంశాలన్నింటిని పైన భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు కేటీఆర్ పైన చేయొద్దని చెప్పేసి మంత్రి కొండా సురేఖకు ఆదేశాలు జారీ చేసింది అత్యంత దుఃఖకరంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో ఇక సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రచారం అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని తొలగించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒక అదే విధంగా మనకి ఈ సమాజంలో చెడు ప్రభావాన్ని అంటే వీళ్ళ వ్యాఖ్యల పట్ల సమాజంలో చెడు ప్రభావాన్ని మనకి చూపాయని అందుకని ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పరువు నష్టం కేసుకు సంబంధించిన కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం ఇదే తొలిసారి గతంలోనూ కూడా కొండా సురేఖ కేటీఆర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ వాళ్ళు ఒక టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా కూడా స్పందించింది అయినప్పటికీ మంత్రి కొండా సురేఖ ఎలాంటి మార్పు రాదు గతంలో చేసినప్పుడు వ్యాఖ్యల పైన కూడా అప్పుడు ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా పనిలోకి తీసుకుంది అయినా సరే ఆమెలో ఎటువంటి మార్పు రాకపోవడం బాధాకరం కాబట్టి ఇప్పుడు ఇక్కడైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి కేటీఆర్ పైన చేయకూడదని చెప్పేసి కూడా సిటీ సివిల్ కోర్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానిలో భాగంగా సురేఖకు కూడా నోటీసులు కూడా జారీ చేశారు సో ఇక ఈ ఇప్పుడు కొంత అంటే కేటీఆర్ బలం చేకూర్చినట్టయిందని చెప్పవచ్చు ఎందుకంటే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కావాలని అటు రాజకీయంగా అదేవిధంగా తనకున్నట్టు అంటే ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి పరువుకి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారు కాబట్టి సో ఇక తొలి అంటే మొదటిసారి కోర్టు ఒక మంత్రి పైన ఈ విధంగా సీరియస్ కావడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు సో ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండ కేటీఆర్ పైన కాదు ఎవరిపైనా కూడా ఇలా చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఇలాంటి చర్యలు అంటే ఇలాంటి నోటీసులు మొదటిసారి ఇస్తున్నాం మరోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతమైతే మాత్రం సిటీ సివిల్ కోర్టులో మాత్రం కేటీఆర్ కి కొంత ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఆయన ఇటు రాంపల్లి కోర్టులో కూడా క్రిమినల్ కేసు దావా చేయడం జరిగింది సో దానిపైన కూడా మొన్న ఆయన నేరుగా నాంపల్లి కోర్టుకి వాంగ్మూలం కూడా ఇచ్చారు
కోర్టు కూడా తర్వాత వాయిదా వేసింది సో ఇక నాంపల్లి కోర్టు కూడా ఏం చెప్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది మరోసారి కొండ సురేఖపేట నాంపల్లి కోర్టు కూడా సీరియస్ అవుతుందా అనేది కూడా సీరియస్ అవుతుందా లేకపోతే ఏ విధంగా పరిణలోకి తీసుకోబోతుందా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే మాత్రం సిటీ సివిల్ కోర్టు మాత్రము ఈ 100 కోట్ల దావాకు సంబంధించి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో కేటీఆర్ ఆ కేటీఆర్ కు కొంత ఉరట కలిగించే అంశం కొండ సురేఖపేట మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి నోటీసులు ఇచ్చి కొంత హెచ్చరిక జారీ చేసినట్టు అనిపించింది సైదులు మరోవైపు అయితే సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోస్ అయితే డిలీట్ చేయమని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలకు అనుగుణంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులు డిలీట్ చేసే అవకాశం ఉందంటారా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే దాదాపుగా ఆ రోజు కొండా సురేఖ గాంధీ భవన్ లో మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు దాదాపుగా అన్ని ఛానల్లో ప్రచురితమైంది కాబట్టి ఖచ్చితంగా డిలీట్ చేయాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కోవడం జరిగింది నోటీసుల్లో పేర్కోవడం జరిగింది ఖచ్చితంగా ఇటు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో కూడా పెద్ద ఎత్తున ప్రచురితమైంది కాబట్టి సో ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు ఇటు సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు కూడా వెళ్తాయి సో ఎందుకంటే ఇటు మిగిలిన ప్రముఖ ఛానల్స్ అన్నిటి కూడా ఈ వ్యాఖ్యలు అంటే ప్రచురితం చేసింది కాబట్టి పత్రికల్లో కూడా వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా సోషల్ మీడియా పైన కొంత నియంత్రణ అవసరం ఉంటుందని చెప్పేసి కూడా నోటీసులు పేర్కొన్నారు ఎందుకంటే అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ఎవరైతే చేస్తారో అలా చేసినప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచురితం పోతున్నాయి కాబట్టి అప్పుడు ఎవరికైతే చేస్తారో వారికి పరువుకి నష్టం కలిగించే వేళ ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులు కూడా చాలా మంది బాధపడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది సో ఇక కొండా సురేఖకి నోటీసులు అందిన తర్వాత కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది థాంక్యూ సైదులు